అన్యాయంగా నా అన్న ప్రాణాలు బలిగొన్న ఆ రాక్షసుడు ద్రోహి ఆ రాకుమారుని రక్తం కళ్ళ చూస్తాను ఇదే నా ప్రతిజ్ఞ ఇదే నా ప్రతీకారం నాన్నగారితో అత్యంత సన్నిహితంగా మెలిగేవాడివి కదా ఈ హత్యలకు ఎవరు బాధ్యులని నీ అనుమానం ఏమని చెప్పను ప్రభు పైవారెవరు ఈ హత్యలకు బాధ్యులంటే నమ్మడానికి వీల్లేకుండా ఉంది ప్రభు కంచుకి క్షమించండి ప్రభు తమరు ఒంటరిగా ఉద్యానవనంలోకి రాత్రివేళ రావటం అంత క్షేమం కాదు ప్రభు అయితే విషసర్పాలు రాచనగరంలోనే మసలుతున్నవన్నమాట ప్రభు प्रभु वारे तंड्री गारी महामंत्री वारे तपिंचिंदि वारे धनाजक दासुण्णय्यानु स्वामी द्रोह तलपेटा मंडी प्रभु द्रोहि प्रचंड ప్రతీకారం నా తండ్రి దారుణ హత్యకు ప్రతీకారం నన్ను నా రాజ్యాన్ని కబళించడానికి కపట నాటకం ఆడుతున్న గోముఖ వ్యాఖ్యం మహా పాపి ఆ ప్రచండుని నా కలవాలానికి బలి చేస్తాను ప్రచండుడా అవునమ్మా వాడే నా తండ్రిని తప్పింది వాడు మహామంత్రిని మట్టుపెట్టింది వాడు ఇంతకు ముందు నా మీద హత్య ప్రయత్నం చేయించాడు ఆ కటికి కసాయిని కత్తికి కండ తీసి కాకులకు గద్దలకు విందు చేస్తాను ప్రతాప్ ఆగు నాయన ఆవేశపడకు ఆవేశం కాదమ్మా నా హృదయంలో రగిలే తావానవ నా దేహంలో ప్రతి అణువు ప్రతీకార జీవాలతో రగిలిపోతుందమ్మా నా మాట విన్న ఆయన ప్రతీకారానికి ఇది సమయం కాదు సమయం సమయాసమయాలతో నాకు నిమిత్తం లేదమ్మా ప్రతీకారానికై పరవళ్ళు తొక్కే నా కరవాలానికి హరిహరులైన అడ్డు నిలవలేరు ప్రతాప్ వెళ్ళు అగ్నిలో దూకే శలభాన్ని ఎవరు ఆపగలరు వివేకరహితమై పరవళ్ళు త్రొక్కే నీ కరవాలానికి ముందు నీ కన్న తల్లిని ఆహుతి చేసి మరీ వెళ్ళు అమ్మా నువ్వు అనవలసిన మాటలేనా ఇవి వీరపత్ని వీరమాతవు భర్తృ హంతకుణ్ణి పరిమార్చబోతున్న నీ పుత్రుణ్ణి ఆశీర్వదించటానికి బదులు ఇలా పిరికి మందు పోస్తావా అమ్మా అమ్మా నాయన నా భర్త హత్యకు నా కన్న బిడ్డే ప్రతీకారం సాధిస్తే అంతకన్నా నాకు ఆనందం ఏముంది అమ్మా కాని దానికి ఇది సమయం కాదు నాయన ప్రచండుని పన్నాగం నాకు ఇప్పుడు అర్థమవుతుంది
రాసనగరం అంతా అతని అధీనంలో ఉంది. దేశంలో మన ఎడల అభిమానం ఉన్న వాళ్ళందరినీ రాజహత్యాభియోగం మోపి మట్టు పెట్టాడు. జరిగిన హింసాకాండంతా నీ పేరు మీదనే జరిపించాడు. ప్రజలు నిన్నిప్పుడు ప్రబల విరోధిగా భావిస్తున్నారు. ఇంట శత్రువులు బయట శత్రువులు ఇప్పుడు నీవు ఉద్రేకంతో ఏది చేసినా అనర్థాలకు దారితీస్తుంది. ఈ పరిస్థితుల్లో కార్య సాధనకు కావలసింది యుక్తి కాని నాయన ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆవేశానికి లోను కానని నాకు ప్రమాణం చెయ్యి. అలాగేనమ్మా, నీ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. నాయన ఎవరు బయటికి పోకూడదని రాజశాసనం. మూర్ఖుడ, నా రాకపోకలపైన రాజశాసనం, నాకు తెలియకుండా ఎవరు చూశారు శాసనం? మన్నించండి ప్రభు, ఇది ప్రచండుల వారి ఆజ్ఞ. ప్రచండుడా? అవును నాయన, నేనే ఆజ్ఞాపించాను, నీ మంచి కోసమే చేశాను. చూడు ప్రతాప్, దేశంలో అరాచకం ప్రబలి ఉంది. బయట శత్రువుల వల్ల నీకు ఏం ప్రమాదం జరిగినా అందుకు బాధ్యత నాదే అవుతుంది కదా నాయన. అందుకని నా శత్రులెవరో మిత్రులెవరో నాకు తెలుసు. ఉండే ఆ శత్రువులు ఇంట్లో ఉన్నారో బయట ఉన్నారో కూడా నాకు తెలుసు. నా తండ్రి ప్రాణం బలికొని నన్ను నా రాజ్యాన్ని కబళించడానికి. ఏమిటాయన ఆవేశం? ఏమిటా అర్థం లేని మాటలు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఏమైనా గుర్తించావా? నీకున్నంత కష్టం, బాధ, కార్యభారం అతనికి మాత్రం లేవా? అతను నీలాగే ఆవేశపడుతున్నాడా? అతన్ని చూసేనా నేర్చుకోలేవా ప్రతాప్? పొరపాటేనమ్మా. చిన్నాన్న, నా వివేకాన్ని మన్నించండి. నాయనా ప్రచండ, అబ్బాయి మనసు ఏమీ బాగాలేదు. ఆవేశంలో అన్న మాటలకు ఏమీ అనుకోకు నాయన. ఆ విషయం మీరు చెప్పాలా వదిన? అబ్బాయి సంగతి నాకు తెలియదా? అయినా ఈ మాత్రానికి అపార్థం చేసుకుంటే ఈ కార్యభారం అంతా ఎలా నిర్వహిస్తాను? సెలవు. ప్రతాప్, కార్యదీక్షకు ఆవేశం పనికిరాదు నాయన. నిన్ను అడ్డుపెట్టి ప్రచండుడు మనకొక విధంగా మేలే చేశాడు. నువ్వు ఇలా బహిరంగంగా బయటికి పోయి ఎంత ప్రమాదమో ఏమైనా ఆలోచించావా? ప్రమాదమని భయపడి ప్రజల కంట పడకుండా ఉంటే వారి సహకారాన్ని ఎలాగమ్మా సంపాదించటం? ప్రజల కంట పడే ముందు వారిలో నీపై ప్రబలిన అపోహలను తొలగించాలి. ఆ అపోహలను తొలగించడానికైనా బయటికి పోవాలి కదా, మరి దానికి దారి ఉంది నాయన.